Hi friends, welcome to our channel. Friends, this video lo maniki home theater anedi poorthiga on avvenappudu gaani ledha poorthiga dead ayinappudu danni ye vidhanga one by one check chesi repair chesukovalo ee video lo aithe explain chestan friends. So friends, idaithe maniki customer poorthiga dead ayindi ani manda tevadam jarigindi. Ippudu okka sari deeniki power ichi check chesi aithe chuddam deentlo vache complaint enti emaina maniki ee yokka power cable anedi short a ledha transformer anedi emaina short ayinda ade vidhanga ee yokka power supply diodes kani emaina short ay anedi check chesi chuddam. Munduga deeniki okka sari power ichi on chesinatlayite manam okka sari ee yokka complaint ni gamaninchochu. Okka sari on chesi chuddam. सो फ्रेंड्स विधा पवर मन ओक पवर बटन अभी आनस मन की होम थिएटर अभी पूर्ति डेड चूपी इपड़ूस पवर अने दीन ओपन चेदम फ्रेंड्स वीडियो अने स्की चूँ फ्रेंड्स अलगे विषय पूर्ति अर्थम अलगे इंका मन ान सब्सक्रेबाते तक सब्सक्रेबा इलांट एलक्ट्रिकल अंड एलक्ट्रा वीडियो कोसमें डेली मन ान फावे ट्रे चाहिए फ्रेंड्स मुझे ओक स्क्रूल ओपन चेसी ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక బ్యాక్ కవర్ అయితే బయటికి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క కంప్లైంట్ అనేది ఒకసారి చూసినట్లయితే ఎక్కువ శాతం మనకి ఈ యొక్క పవర్ కేబుల్ అనేది పాడైతే అవడం జరుగుతుంది. అదే కాకుండా కొన్నిసార్లు మనకి యొక్క ట్రాన్స్ఫార్మర్ అయితే పాడవడం జరుగుతుంది. అలాగే మనకి యొక్క పవర్ సప్లైలో ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ యొక్క డయోడ్లు అనేవి షార్ట్ అయితే అవడం జరుగుతుంది. ఆ డయోడ్లు అనేవి షార్ట్ అయినప్పుడు మనకి ఖచ్చితంగా ఈ యొక్క సెట్ అనేది పూర్తిగా అయితే ఆగిపోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ బై వన్ చెక్ చేసి చూద్దాం. ముందుగా యొక్క పవర్ కేబుల్ అనేది కరెక్ట్గా ఉందా, పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసి చూద్దాం. దీనికోసం మనం మల్టీమీటర్తో చెక్ చేయొచ్చు, అదేవిధంగా సిరీస్ ల్యాంప్తో కూడా చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి సిరీస్ ల్యాంప్తో ఈ యొక్క పవర్ కేబుల్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సిరీస్ ల్యాంప్లో పెట్టి ఈ యొక్క పవర్ కేబుల్ మనం షార్ట్ చేసినట్లయితే మనకి ఈ యొక్క బల్బ్ అనేది గ్లో అవడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి వైర్ ముక్కతో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ మనం ఇలాంటి వైర్ ముక్కతో ఒకసారి యొక్క పవర్ కేబుల్ని షార్ట్ చేసినట్లయితే మనకి యొక్క బల్బ్ అనేది సిరీస్లో ఉండడం వల్ల ఇది వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు మనకి ఈ యొక్క పవర్ కేబుల్ అనేది పెర్ఫెక్ట్గా అయితే పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క పవర్ కేబుల్ని మనం మల్టీమీటర్తో కూడా చెక్ చేసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మనకి ఈ యొక్క పవర్ కేబుల్ అనేది పెర్ఫెక్ట్గా అయితే పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే మనకి కొన్నిసార్లు ఈ యొక్క ఐసీలు అనేవి షార్ట్ అయినప్పుడు ఈ యొక్క డయోడ్స్ అనేవి పూర్తిగా కాలిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ కూడా పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా మల్టీమీటర్తో ఒకసారి ఈ యొక్క డయోడ్ని చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ ముందుగా బడ్జెట్ రేంజ్లో పెట్టి ఒకసారి డయోడ్లు అనేవి చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ మనకి యొక్క పవర్ సప్లై ఉండే డయోడ్లు అనేవి కరెక్ట్ అయితే పనిచేస్తున్నాయి. అంటే మనకి సుమారుగా యొక్క ట్రాన్స్ఫార్మ్ అనేది షార్ట్ అయితే ఉండొచ్చు. ఒకసారి దీని యొక్క వైర్ని మనం ఓపెన్ చేసి చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం యొక్క ట్రాన్స్ఫార్మర్ వైర్స్ అని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మల్టీమీటర్తో చెక్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు మనకి యొక్క ట్రాన్స్ఫార్మర్ అయితే పూర్తిగా పనిచేయడం లేదు. అదేవిధంగా మనం సిరీస్ ల్యాంప్తో కూడా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ని చెక్ చేయొచ్చు. ఒకసారి సిరీస్ ల్యాంప్తో పెట్టి చెక్ చేసి అయితే చూద్దాం.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సిరీస్ ల్యాంప్తో దీన్ని చెక్ చేసినట్లయితే మనకు ఒక స్పార్కింగ్ అనేది రావడం జరుగుతుంది, అది గమనించవచ్చు. ఈ విధంగా మనం చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ పూర్తిగా స్పార్కింగ్ అనేది రావడం అయితే లేదు, అంటే మనకి ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది పూర్తిగా కాలిపోవడం జరిగింది. అందువల్ల మనకి యొక్క హోమ్ థియేటర్ అనేది పూర్తిగా ఆన్ అయితే అవడం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ని ఓపెన్ చేసి కొత్త ట్రాన్స్ఫార్మర్ అనేది మనం వేసుకున్నట్లయితే మళ్ళీ యొక్క సెట్ అనేది పూర్తిగా రెడీ అయితే అవడం జరుగుతుంది. అలాగే మనకి ఈ యొక్క సెకండరీ వైపు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ వైర్ను కూడా మనం తప్పించుకుందాం. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ స్క్రూలు అనేవి పూర్తిగా ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ యొక్క నట్ బోల్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క హోమ్ థియేటర్లో సాధారణంగా మనకి 1212 టూ యాంపియర్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు దీని ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ అనేది బిగిద్దాం. సో ఫ్రెండ్స్ ఇదైతే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఉంటుందా 1212 టూ యాంపియర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క హోమ్ థియేటర్లో బిగిద్దాం. సో ఫ్రెండ్స్ ఇదైతే 1212 టూ యాంపియర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ని ఈ యొక్క బాడీలో బిగిద్దాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా సిట్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ యొక్క నట్ బోల్ట్లు అనేవి బిగించుకోవాలి ఫ్రెండ్స్. మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది ఎక్కువ శాతం ఈ యొక్క పవర్ సప్లైలో ఉండే డయోడ్లు అనేవి షార్ట్ అయినప్పుడు లేదా ఈ యొక్క ఐసీలు అనేవి షార్ట్ అయినప్పుడు మనకి ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ అనేది బర్న్ అవ్వడం కానీ లేదా పూర్తిగా కాలిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా సిట్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క నట్ బోల్ట్ అనేవి ఫుల్ టైట్గా ఉండేటట్టు అయితే బిగించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ మనం ఈ యొక్క హోమ్ థియేటర్ అనేది ఆన్ చేసినప్పుడు మనకి దీనివల్ల రీసౌండ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి దీన్ని ఫుల్ టైట్గా ఉండేటట్టు అయితే బిగించుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ అనేది బిగించిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క కనెక్షన్ అనేవి ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. దీంట్లో మనం ఒకసారి గమనించినట్లయితే ఒకవైపు మనకి రెండు వైర్లు అలాగే ఇంకో వైపు మూడు వైర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. మనకి యొక్క రెండు వైర్లు అనేవి ఏసీ సప్లై అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క రెండో వైపు వచ్చే మూడు వైర్ని మనం ఈ యొక్క సర్క్యూట్ వైపు అంటే మనకి ఈ యొక్క డీసీ వైపు కలుపుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ఈ యొక్క ఏసీ వైపు ఈ యొక్క వైర్ని అయితే కలుపుదాం. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి ఈ యొక్క పవర్ కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక కనెక్షన్ మనకి స్విచ్కు అలాగే రెండవ కనెక్షన్ అనేది మనకి ఒకవైపు ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. పవర్ కేబుల్కి ఒకవైపు కలుపుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీనికి జాయింట్ అనేది వేసుకుందాం. ఈ విధంగా పవర్ కేబుల్కి ఒకవైపు కలిపిన తర్వాత దాన్ని చక్కగా సోల్డరింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మనకి లూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి దాన్ని చక్కగా సోల్డరింగ్ అయితే చేసుకోవాలి. అలాగే రెండో వైపు మనం ఈ యొక్క స్విచ్కి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క ఏసీ కనెక్షన్ అనేది కలిపిన తర్వాత ఈ యొక్క జాయింట్కు కాస్త టేప్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా
మనం జాయింట్ చేసిన తర్వాత మనకి ఒక ఏసీ సప్లై అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఈ యొక్క డీసీ లైన్ అనేది ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. మనకి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైపు ఈ యొక్క డయోడ్స్కి అయితే కలపాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీంట్లో కనెక్షన్లు ఒకసారి మనం చూసినట్లయితే మనకి దీంట్లో మూడు కనెక్షన్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఒకటి కామన్గా ఉండడం జరుగుతుంది, మిగతా రెండు వైపులా డయోడ్స్ అనేవి కలపడం అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఈ యొక్క కామన్ అనేది మైనస్ గాను ప్లస్ గాను పనిచేస్తాయి, అదే రెండు వైపులా ప్లస్ వోల్ట్ మైనస్ వోల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ యొక్క కామన్ అనేది ఒకవైపు మైనస్గా పనిచేస్తుంది, అలాగే రెండు వైపు ప్లస్గా అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లో మూడు వైర్లు అనేవి రావడం జరిగింది. ఈ యొక్క మూడు వైర్లో మనకి ఈ యొక్క ఎల్లో అది మనకి జీరో అంటే కామన్కి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ యొక్క రెండు వైర్ని మనం డయోడ్స్కి అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం ఈ యొక్క వైర్లు అనేవి రివర్స్ చేసినట్లయితే మనకి హై వోల్టేజ్ అయినా అవ్వచ్చు లేదా లో వోల్టేజ్ అయినా ఈ యొక్క సర్క్యూట్ అనేది పూర్తిగా పాడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కనెక్షన్ అనేవి ఇచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా కలుపుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ యొక్క వైర్ని కట్ చేసిన తర్వాత స్లీవ్లు అనేవి ఓపెన్ చేసి కాస్త పేస్ట్ అనేది అప్లై చేసుకున్నట్లయితే మనకి సాల్డరింగ్ అనేది చేయడానికి ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా సాల్డరింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా కలపాలో చూద్దాం. మనకి సెంటర్లో కామన్గా అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనకి యొక్క ఎల్లో కనెక్షన్ అయితే కలుపుకోవాలి. అదేవిధంగా మిగతా రెండు వైర్ని మనం ఎటువైపు కలుపుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇది 1012 కాబట్టి మనం ఎటువైపు కలుపుకున్నా సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యొక్క ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ అనేవి కలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూసినట్లయితే మనకి యొక్క హోమ్ థియేటర్ అనేది ఆన్ అవుతుందా లేదా ఇంకా ఏమైనా మనకి ఈ యొక్క పవర్ సప్లైలో కానీ లేదా ఈ యొక్క ఐసీలు అనేవి షార్ట్ ఉన్నాయి అనేది తెలియడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీనికి పవర్ అనేది ఇచ్చి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ముందుగా సిరీస్లో పెట్టి ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనకి హోమ్ థియేటర్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఆన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకసారి ఈ యొక్క యూఎస్బి అనేది ప్లే చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి యొక్క యూఎస్బి కూడా చాలా చక్కగా అయితే రెడీ అయితే అవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి యొక్క హోమ్ థియేటర్ అనేది పూర్తిగా డెడ్ అయినప్పుడు కానీ లేదా పూర్తిగా పాడైనప్పుడు మనం పవర్ కేబుల్ అనేది కానీ లేదా యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది చెక్ చేసి చేంజ్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనకి యొక్క హోమ్ థియేటర్ అనేది పూర్తిగా రెడీ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.